అధ్యాయము 29వ వాక్యం నిశ్చలమైన రాజ్యమును పొంది నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము దైవ కృపను కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో వినయముతో భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము వినయముతో భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవను చేయుదము ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయున్నాడు మన దేవుడు దహించు అగ్ని దేవునికి స్తోత్రం అందరు చెప్పండి మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి దహించు అగ్ని అయి ఉన్నాడు మన దేవుడు దహించు అగ్ని దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు అక్కడ ఏమంటున్నాడు చెప్పండి నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృపను కలిగి ఉందుము ఆ కృప కలిగి వినయము భయభక్తులు కలిగి దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము భయభక్తులు కలిగి దేవునికి మనము ప్రీతికరమైన సేవ చేయుదము చేద్దాం దేవుడికి ఏ సేవ చేసినా మీరు ఏమన్నారు చెప్పండి వినయముతో భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన మంచి సేవను ఆయనకు మనము చేద్దాం మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఈ లోకములో మన దేవునితో ఎవర్ని పోల్చగలం మన దేవునితో ఎవర్ని పోల్చగలుగుతారు మీరు అని దేవుడే మనల్ని అడుగుతున్నాడు చూడండి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 15వ వాక్యాన్ని తీసుకుందాం ఆకాశమందు ఆకాశమందుండు ఎగురు రెక్కలగల ఏ పక్షి ప్రతిమనైనను ఏ పక్షి ప్రతిమనైనను నేల మీద పాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న నీళ్ళయందలి ఏ చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమను గాని ఆడ ప్రతిమనే గాని మగ ప్రతిమను గాని మగ ప్రతిమనే ఆకాశము వైపు కనులెత్తి సూర్యచంద్ర నక్షత్రములైనను ఆకాశ సైన్యమును చూచి మరల కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వ ఆకాశము కింద ఉన్న సమస్త ప్రజల కొరకు సర్వ ఆకాశము కిందనున్న సమస్త ప్రజలకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి మీరు నమస్కరింపకూడదని వాటిని పూజింపకుండునట్లును పూజింపకూడదని మీరు బహు జాగర్తపడుడి బహుగా జాగర్త కలిగి ఉండండి దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి దేవుడు అగ్ని జ్వాలల మధ్యలో మీతో మాట్లాడినప్పుడు మీరు ఏ స్వరూపాన్ని కూడా మీ పితరులు గాని మీరు గాని చూడలేదు మీరు స్వరాన్ని మాత్రమే వింటున్నారు మీతో దేవుడు మాట్లాడేది ఆయన స్వరం కానీ దేవుడు అంటున్నాడు ఆయన అగ్ని జ్వాలలలో మీతో మాట్లాడినప్పుడు మీ పితరులు ఈరోజు మీరు మాట్లాడుతున్న మాట కాని మేము వింటే మా చెవులలో ఉన్న మనలో ఉన్న చెవిటిది వచ్చేస్తుంది అంటున్నాడు కనుక దేవుడు అంటున్నాడు ఆయన మాట్లాడుతుంటే చెవులలో ఒక్కొక్కరికి భయం పుట్టిందంట ఎందుకంటే రీధుని పుట్టింది ఒక్కొక్కరికి కనుకనే ఆ ధ్వనులు ఆ శబ్దము వారు వినినప్పుడు అయ్యా నీవు మాట్లాడితే మేము వినలేము కనుక మోషేకి చెలవి అయ్యా ఆయన నీ స్వరాన్ని వినగలిగిన వాడు మాకు తెలియచెప్పగలిగిన వాడు ఏదో తప్పు అయిపోయింది మిమ్మల్ని చూడాలని మీతో మాట్లాడాలని అనుకున్నాం కానీ
మాకు శక్తి సాలనే సాలదు అని చెప్పి ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిలో సాగిలపడ్డారు. సాగిలపడి దేవుని సన్నిధిలో అక్కడ దేవా నీ మాట మేము వింటాం, నీవు పైన ఆకాశమందే కానీ భూమి అందే కానీ నీళ్ల అందే కానీ ఏ నామములో లేని శక్తివంతుడు అని మేము ఒప్పుకుంటున్నాం. నీ స్వరము మేము వినలేకపోతున్నాం, అది భయంకరమైన ఉరుములు వలె ప్రతిఫలిస్తున్నగా మేము వినలేని వారిగా అయిపోతున్నామయ్యా. మా గుండెలు పగిలిపోతున్నాయి, మేము చనిపోతాం, మా ఎడలని కనికిరము చూపి మోషేతో మాట్లాడమని ప్రజలందరూ కూడా అక్కడ దేవునికి విజ్ఞాపన చేశారు. చేసినప్పుడు దేవుడు అక్కడ అగ్నిలో ఉండి మాట్లాడుతున్నాడు. ఆకాశమందు ఎగురు ఏ రెక్కలు కలగై కలిగిన ప్రతిమనైనను, నేల మీద పాకు ఏ పురుగును ప్రతిమనైనను, భూమి కింద ఉన్న నేల యందు గాను ఏ శాప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని ఆడ ప్రతిమనే గాని మగ ప్రతిమను గాని మగ ప్రతిమనే గాని ఏ స్వరూపము కలిగిన స్వరూపమునైనా విగ్రహమును విగ్రహములను మీ కొరకు చేసుకొనుకొను మీ కొరకు మీరు చేసుకోకూడదు. ఆడ ప్రతిమలు ఆడ బొమ్మలు గాని మగ బొమ్మలే కాని ఏ స్వరూపనైనా చేపనైనా పక్షులనైనా పురుగులనైనా ఎద్దులనైనా ఏవి కూడా మీరు దేవుళ్ళుగా చేసుకుని వాటికి మీరు సాగిల పడనే పడకూడదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీళ్ళ అందే కానీ ఏ నామములో కూడా నాకు సాటి అయినది ఏ యొక్క రూపము ఏ శక్తి లేనే లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఆకాశ మండలములో అగ్ని జ్వాలల వలె ప్రతి చూడండి, ప్రకటన గ్రంథంలో ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి. 1:14 చూడండి. ఆయన ఆయన తలయు ఆయన తలయు తల వెంట్రుకలను తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా హిమమంత ధవళముగా ఉండెను ఉండెను. ఆయన నేత్రములు ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి కొలిమిలో పుటము వేయబడి ఉన్న మెరయుచున్న మెరయుచున్న అపరంజితో సమానమై అపరంజితో సమానముగా ఉండెను ఉండెను. ఆయన కంఠస్వరము ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను విస్తారమైన జల ప్రవాహముల వలె ధ్వని వలె ఉండెను ధ్వని వలె ఉండెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి చెప్పండి. తెల్లని ఉన్నిని పోలినవై తెల్లని ఈ లోకములో ఏ ఒక్క తెలుపు సాలనంత తెల్లని ఉన్ని వలె తెల్లగా ఉన్నాయట. ఆయన ఆయన వస్త్రాలే కానీ ఆయన తల వెంట్రుకలే కానీ ఆయన పాదములు బంగారము మేలిమి బంగారము వలె మెరుగుసున్న అపరంజితో అపరంజితో సమానముగా ఉన్నాయి ఆయన పాదాలు. కనుక వాటిని చూడగలిగిన వాడెవరు, వాటిని మరి దర్శించగలిగిన వాడెవరు? కనుక దేవుడు అంత శక్తివంతుడయ్యండి, ఈ భూమి మీద ప్రజలకు సహాయం చేయడానికి ఆయనే మానవుడిగా ఈ లోకానికి వచ్చి తన్ను తాను తగ్గించుకుని మన చేత విసర్జించబడి మనము ఎన్ని అన్నా ఏమి చేసినా భరిస్తున్నాడు అంటే ఆయన మనలను కాపాడాలని, మన పాపముల నుంచి మనలను విడిపించాలని, ఆయన మహిమను ఆయన శక్తిని మన కొరకు విడిచిపెట్టి తన్ను తానే మన కొరకు అప్పగించుకుని ఒక నరుడి వలె మన దగ్గరకు వచ్చి ఆయన మన ఎడల సాగిలపడి నా బిడ్డలారా నా కుమార్తెలారా నా కుమారులారా ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమైనది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ సేవ చేయండి, నా పనిలో మీరు పాల్గొనండి, మీరు పరలోక రాజ్య పౌరులుగా మీరు ఈ లోక రాజ్యము మీ ద్వారా నేను కడతాను, ఆ రాజ్యము పరలోకములో నిత్యము కూడా మీకు మహిమగా ఉంటుంది అని దేవుడు తెలియపరిచాడు.
కనికని దేవుని వల్ల మనకు కలగి చేసిన ఈ యొక్క సేవ అది ఎలాంటి చెప్పండి ప్రీతికరమైనది నిత్యము నిలబడేది అది నిత్యము కూడా దేవుని సన్నిధిలో ఈ సేవ ప్రీతికరమైన సేవ విశ్వాసముతో మనము చేయుదుము దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని సేవను విశ్వాసముతో చేసినప్పుడు అది నిత్యము నీ సేవ దేవుని రాజ్యములో నిలబడి ఉంటుంది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక దేవుడు దహించు అగ్నిగా ఉన్నాడు ఈ లోకములో ఏ మానవుడు కూడా ఆయనను చూడలేదు చూసి బ్రతకలేదు అంటున్నాడు కనుక దేవుడు అన్ని విషయాలలో చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయము 21వ వాక్యం ప్రియులారా మన హృదయములు మనయందు దోష ఆరోపణ చేయని ఎడల దేవుని ఎదుట మనమందరము ధైర్యము గలవారము ధైర్యము కలిగిన వారిగా అగుదుము మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొందుము ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనము ఏమి అడిగినా అది ఆయన వలన మనకు దొరుకును అది ఆయన వలన మనకు దొరుకును దొరుకుసున్నది ప్రియులారా మన హృదయములు మన యందు దోష ఆరోపణ చేయని ఎడల దేవుని ఎదుట మనం ఇప్పుడు ధైర్యము కలిగిన వారిగా ఉందాం కనుక దేవుడు నా బిడ్డలారా మీరు నా ఎదుట ధైర్యము కలిగిన వారిగా ఉండండి అంటున్నాడు ఎప్పుడు చెప్పండి ఎప్పుడు ధైర్యం కలిగిన వారిగా ఉంటాం చెప్పండి మనలో ఏ దోషము ఏ పాపమునకు సోటు లేనప్పుడు దేవుని ఎదుట ధైర్యము కలిగిన వారిగా ఉంటాం మనలో ఏదన్నా పాపము దోషము మనలో ఉన్నప్పుడు ఆ ఎదుటకి వెళ్ళలేం ఆ మనుషుల ఎదుటికే మనుషులు వెళ్ళలేరు ఎందుకంటే వారిలో ఉన్న ఆ పాపము వారి ఎదుటికి వెళ్ళనివ్వరు అట్లాగే దేవుడు అంటున్నాడు దేవుడు పరిశుద్ధుడు అగ్ని వంటి వాడు ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి మనిషి హృదయ తలంపులన్నీ ఎరిగినవాడు ఆయన ఎదుట మన దోషములన్నీ కూడా ఎదుట పెట్టుకొని అగ్ని జ్వాలలలో ఆయన మనలను తేటగా చూడగలిగినవాడు అలాంటి దేవుని సన్నిధిలో ఈరోజు మనం ధైర్యంగా నిలబడటానికి దేవుడు మనకు శక్తినిచ్చాడు అంటే ఆయన సన్నిధిలో మన దోషములను మనము ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు వాటిని ఒప్పుకొనినప్పుడు మనము వాటి ఎడల మన దోషములకు మనము ఎప్పుడైతే ఆయన ఎదుట ప్రాయశ్చిత్తం పొందడానికి ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నామో నేను తప్పు చేశానయ్యా నేను పాపం చేశానయ్యా ఈరోజు నీ సన్నిధికి రావటానికి కూడా తగిన వాడిని కాదయ్యా అని ఎప్పుడైతే ఒప్పుకోవటానికి ప్రయత్నం చేశామో ఆయన ఎదుట మనం ధైర్యముగా నిలబడి శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కనుక ఎప్పుడైతే మనం దాయడానికి మన పాపములను కప్పుకొని వాటిని విడిచిపెట్టకుండా ఉంటామో ఆయన ఎదుటకు ఎవరు వెళ్ళనే వెళ్ళలేరు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనలను ధైర్యవంతులుగా ఉండండి నా సన్నిధిలో మిమ్మల్ని అందరినీ నిలబడే వారిగా చేస్తున్నాను నా సన్నిధి నుండి ఒకప్పుడు మిమ్మల్ని వెళ్ళగొట్టాను మీరు నా సన్నిధిలో నిలబడటానికి తగిన వారు కాదు మిమ్మలను రమ్మని పిలిచినవాడు ఎవడు అంటున్నాడు కనుక దేవుడు అలాంటి కోపాన్ని కూడా తగ్గించుకుని ఈరోజు పరలోకాన్ని విడిచి భూమి మీదకి అంత శక్తివంతుడు మన కొరకు ఆయన చేతులు సాపి ఆమె ప్రేమను చూపిస్తున్నాడు అంటే ఆయన ప్రేమ ఎంత శక్తివంతమైనదో మనము గ్రహించాలి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుకనే దేవుని సన్నిధిలో మనము ధైర్యము కలిగిన వారిగా ఉండాలి అంటున్నాడు మరియు మనలను
మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు గైకొనుసు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక ఆయన దృష్టికి మనం ఇష్టమైనది చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను మనము ఏది అడిగినా అది ఆయన వలన మనకు దొరుకును అది ఆయన వలన మనకు దొరుకును ఆయన దృష్టికి మనము ఆయనకి ఇష్టమైనది చేయుచున్నాము గనుక ఏదైతే ఆయనకి ఇష్టమైన చేయటాని తీర్మానం చేసుకున్నామో ఆయన నా కుమారుడా నీవు పాపాన్ని విడిచిపెట్టన్నప్పుడు విడిచిపెట్టినప్పుడు ఆయనకి ఇష్టమవుతావు ఎప్పుడైతే ఆయనకి అది మరి దేవుని సన్నిధిలో పాపములో నుంచి రావు నేను రాను అని అక్కడే ఉన్నావనుకోండి దేవునికి ఇష్టమలేనిది అది కనుక దేవుని సన్నిధిలో ఎప్పుడైతే అబద్ధాలు ఆడటం మానివేస్తావో దేవునికి ఇష్టడిగా ఉంటావు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నేను దేవుని సన్నిధికి మొదటగా వెళ్ళాలి ఇది వరకు నేను వెళ్ళాను ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాను అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో దేవునికి ఇష్టుడుగా ఇష్టురాలుగా ఉంటావు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఎప్పుడైతే నీవు నీలో ఉన్న ఆ మొదటి ప్రేమను మర్చిపోయి ఆ మొదటి క్రియలను నువ్వు ఎప్పుడైతే మర్చిపోయినప్పుడు దేవునికి దూరం అయిపోయావు తిరిగి మరలా ఆయన దగ్గరకు తీసుకోవటానికి నీకు సమయాన్ని ఆయన అవకాశాన్ని కలగజేశాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఐది అది మనము ఆయనకి ఇష్టమైనవి మరలా తిరిగి చేసిన ఎడల ఆయన మనకు ఏమి అడిగినా ఏమన్నారు చెప్పండి మనం ఏమి అడిగినను మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అది ఆయన వలన మీకు అప్పుడు దొరుకును దొరుకుతుంది దేవునికి స్తోత్రము హల్లెలూయ మనము ఆ పని చేసినప్పుడు నీవు ఆయనను ఏది కావాలని నీవు అడిగావో అది తిరిగి దేవుడు నీకు మరలా దయచేస్తాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఎప్పుడైతే నీవు ఆయన మాట వినకుండా నీ సునీతి మార్గాల్లో నడుస్తావో అప్పుడు దేవునికి దూరం అవుతున్నావు దేవుని ఆశీర్వాదాలన్నీ కోల్పోతున్నావు కనుక దేవుడు అంటున్నాడు నా పిల్లలారా రండి నేను దహించు అగ్నిని కనుక నా ఎదుట నిలబడే శక్తిని మీకు ఇస్తున్నాను ఈరోజు మీరు నా ఎదుట నిలబడే శక్తి మీకు ఇస్తున్నాను అంటే మీ పాపములకు మీరు పశ్చాత్తాపపడి వాటిని విడిచిపెట్టండి ఇప్పుడే మీకు శక్తిని నేను ఇస్తున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుడు మనకు ఎంతో శక్తిని కలగజేస్తున్నాడు చూడండి యోహాను సువార్త 20:29 చూద్దాం యేసు నీవు నన్ను చూచి నమ్మితివి నీవు నన్ను చూచి నమ్మి ఉన్నావు చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను అక్కడ ఎవరు ఏమని చెప్తున్నారు చెప్పండి అక్కడ ఎన్నో విషయాలలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూసిన తోమా యేసు ప్రభు విషయంలో కలవరపడ్డాడు యేసు ప్రభు విషయంలో ఆయన చనిపోయి మూడో దినాన లెగుస్తాను అని వాగ్దానం చేశాడు లెగిశాడు ఆ రోజు ఆ దర్శనం ఆ పరిశుద్ధమైన దర్శనము మరి అందరూ కూడా చూడగలిగారు ఆయన శిష్యులందరూ చూడగలిగారు కానీ తోమా మాత్రము లేడు అక్కడ తోమా లేనప్పుడు ఆ తోమాతో చెప్తున్నారు యేసు ప్రభు వారు సజీవుడిగా లెగిసి మన మధ్యలోనికి వచ్చారు ఆయన సజీవుడు పునర్ధాన శక్తివంతుడు చనిపోయాడని మనం అందరం కూడా కలవరపడుతున్నాం ఆయన నీ లోకం సిలువ వేసింది చనిపోయాడు అనుకుంటుంది లోకం కానీ మన దేవుడు సజీవుడిగానే నిలబడి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక మేము చూసి ఉన్నాం నీవు లేవు కనుక ఆయనను చూసామంటే అక్కడ తోమా అంటున్నాడు నేను ఆయనను చూస్తేనే నమ్ముతాను అంటున్నాడు అక్కడ ఆయన శిష్యులతో చెప్తున్నారు నేను మీలాగా నమ్మను కనుక నేను ఆయనను చూస్తేనే నమ్ముతా ఎందుకంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు నాకు తెలుసు కానీ నా కనుల ముందే సిలువ వేశారు కనుక ఆయన చనిపోయాడు సమాధి చేయబడి ఉన్నాడు ఆయన నేను చూస్తేనే నమ్ముతా కానీ చూడకపోతే నమ్మనే నమ్మను అన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ
కనుక యేసు ప్రభువారు ఆ మాటలు విన్నారు కనుక యేసు ప్రభువారు ఆ మాటలు విని యేసు నీవు నన్ను చూచి నమ్మితే ఏమన్నా చెప్పండి నీవు నన్ను చూచి నమ్మితివి నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను అతనితో చెప్పాను తోమా ఎదురుగా నిలబడి ప్రభు అంటున్నాడు ఇదిగో నీవు నన్ను చూస్తేనే నమ్ముతానన్నావుగా తోమా కనుక చూడు ఇదిగో గాయాలు చూడు ఇదిగో నా పక్కటైకిళ్ళలో పొడిసిన పోటు చూడు అని చెప్పి ఆయన గాయములన్నీ చూపిస్తుండగా తోమా కన్నీటితో ప్రార్థన చేసి తన పాపములు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో తన్ను తానే పశ్చాత్తాపపడ్డాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా క్షమించు ప్రభువా నేను చాలా మూర్ఖంగా మాట్లాడాను ఎందుకంటే ఇన్ని కార్యాలు చూసి నీ వాగ్దానాలు నేను నమ్మకుండా ఇప్పుడు జీవిస్తున్నానయ్యా కనుక నేను ఇప్పుడు నమ్ముతున్నానయ్యా నీవు పునరుత్థాన శక్తివంతుడు లోకానికి జీవము నిచ్చే జీవాధిపతివి నీవు లోక రక్షకుడు నీవేనని నేను నమ్ముస్తున్నాను అని చెప్పి తోమా ప్రభు సన్నిధిలో మోకరించి కన్నీటితో ఏడిచాడు క్షమించబడ్డాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడి సన్నిధిలో దేవుడు మనకిచ్చిన ప్రతి ఒక్కటి కూడా నమ్మాలి ఎమ్మడించాలి ఆయన మనకు ఏ ఆజ్ఞలు అప్పగించాడో వాటిని చేసినప్పుడే మనం దేవుని ఎదుట ధైర్యముగా నిలబడతాం లేదా ఆయన సన్నిధిని మనము కూలిపోతాం దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయం విలువైనది కనుక ప్రభు సన్నిధిలో మనం అందరము ధైర్యము కలిగి ఆయన ఎదుట నిలబడి ఆయన సేవను పరిపూర్ణముగా కొనసాగించాలని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలు నేను ఇక్కడి నుంచి వెళ్ళి 4 సంవత్సరాలు అవుతుంది నేను మధ్య మధ్యలో వస్తున్నాను కానీ నేను సన్నిధిలో ఉండలేకపోతున్నాను అయితే ఈ సాక్ష్యం నా భర్త గురించి నా భర్తకు పిడుసు ఉంది అది చాలా విపరీతంగా మేము ఎంత బాధపడ్డామంటే పిల్లల చిన్నపిల్లలు వారిని తీసుకొని మేము కొయ్యూరు నుంచి ఇక్కడికి వచ్చాము కొయ్యూరు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ పని చేసుకోవడానికి ఇక్కడ మామిడి తోటలో కాపలా ఉండేవాళ్ళం ఆయన మామూలుగా నేనేమో నేను పనికి వెళ్ళేదాన్ని ఆయన ఏం మామిడి తోటలో కాపలా కానీ వెళ్ళేవాడు ఒకరోజు అక్కడ పడిపోయి కొట్టుకుంటున్నాడంట అప్పటి వరకు నాకైతే తెలీదు అయితే ఏంటమ్మా ఇలా అంటే తర్వాత మా అత్తగారిని అడిగితే ఏమీ లేదమ్మా ఆడికి కొంచెం కళ్ళు తిరిగి పడిపోయాడని చెప్పింది కానీ కాదు అతనికి పిడుస్తుందని నాకు తెలిసింది ఎంతో బాధపడ్డాను పిల్లలను చిన్నపిల్లలను పెట్టుకొని అయితే ఇక్కడ సాక్ష్యం విని నేను ఇక్కడికి రావడం జరిగింది జరిగిన తర్వాత అయ్యగారికి అమ్మగారికి చెప్పాను చెప్పిన తర్వాత ప్రార్థన చేశారు తనకు ఫిడ్సు అసలుకి ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది ఆయన టాబ్లెట్లు కూడా వేసుకోలేదు తగ్గిపోయింది పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మా మేము సన్నిధికి ఆయనకి తగ్గిపోయిందిలే ఏముందిలే అని మేము మా ఇష్టపూర్వకంగా తిరగడం మొదలుపెట్టాము మళ్ళీ ఆయనకి హార్ట్అటాక్ వచ్చింది హార్ట్అటాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అయ్యగారికి అమ్మగారికి చెప్తే మళ్ళీ ప్రార్థన చేశారు దాని నుంచి కూడా ఆయన కోలుకున్నాడు కోలుకున్న తర్వాత మేము ఓటేద్దామని ఇక్కడి నుంచి కొయ్యూరు వెళ్ళాము నా జీవితం ఆ రోజుతోనే అక్కడికి సమస్తం అయిపోయింది నా భర్త అక్కడ చనిపోయాడు అప్పటి నుంచి నేను ఇక్కడికి రాలేదు అప్పటికి అమ్మగారు అయ్యగారు ఫోన్ చేసి ప్రార్థనలో అమ్మా నువ్వు ఎదుగమ్మా ప్రార్థనలో అని చెప్తానే ఉన్నా ఆ తల్లిదండ్రులకు కూడా నన్ను అలా ఫోన్ చేసి ఎప్పుడైనా బాగున్నావా అని అడగలేదు అలా నన్ను చేరదీశారు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు నా బిడ్డలను ఎలాగా అసలుకి నేను బ్రతకాలి అని అన్న ఆశ కూడా నాకైతే లేదు అయితే పాపకి ఇక్కడ ఉన్నప్పుడే గురుకుల పాఠశాలలో సీటు రాపిచ్చాము రాపిస్తే అది 100 మందిలో ఎవరికో అదృష్టం ఉంటుంది అలాంటిది నా పాపకు అక్కడ సీటు వచ్చింది ఇప్పుడు 8th క్లాస్ చదువుతుంది పాప బాగానే చదువుతుంది అయితే బాబు
ఫిఫ్త్ క్లాస్ అయిపోయింది అసలు నేను ఎంత అంటే పాప గురించి అయితే ఎంత ఇది వేదన పడలేదు బాబు గురించి ఫిఫ్త్ అయిపోయింది ఎక్కడ పెట్టాలో నాకైతే అర్థం అవ్వట్లేదు అయితే నేను ప్రార్థన చేసుకొని అయ్యా నా కుమారుని మరి ఏం చేయాలనుకుంటున్నామో నాకైతే తెలియదయ్యా అని నేను ప్రార్థన చేసుకొని సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను అసలు నేను అనుకోని రీతిలో దేవుడు నాకు సహాయం చేశాడు అయితే బాబుకి కాన్వెంట్ లో అమ్మను ఫీజు ఏం కట్టవసర లేదు బుక్స్ ఫీజు కట్ట చాలు నేను మేము వాడిని ఫ్రీగా చదివిస్తాం వాడు చదువుకున్నంత కాలం అని చెప్పారు అలాగే నేను ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ హాస్పిటల్ కు వచ్చాను అంటే నాకు రొమ్ములో గడ్డలు ఉన్నాయి గడ్డలు ఉన్నాయని చూపించుకుందాం అని వచ్చానండి వస్తే మా వదిని తీసుకెళ్ళింది నేను చాలా నా పిల్లలకు తండ్రి లేడు తల్లిని నేను కూడా ఉండనేమో వదినాను అని చెప్పి నేను బాధపడ్డాను ప్రార్థన చేస్తూ అమ్మ నేను అమ్మగారికి అయ్యగారి చెప్తాను సాక్ష్యం చెప్తాను అనుకోనండి అసలు రిపోర్ట్లో ఏమీ లేదమ్మా నీకు కంట పెరుగుతుంది గడ్డలు అయితే ఏమీ కాదు మూడు నెలలు టాబ్లెట్లు వాడు తగ్గిపోయిద్దని చెప్పారు నేను ఎప్పటి నుంచో ఈ సాక్ష్యం నుంచి చెప్పుకుందాం అనుకుంటున్నాను కానీ నాకు నేను ఇక్కడ నిలబడి చెప్పే శక్తి నాకు భయం అనేది బాగా అసలు నేను చెప్పలేకపోతున్నాను ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక